హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు టెక్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ గురించి. గూగుల్ పిక్సెల్ 2 అండ్ పిక్సెల్ 2 ఎక్సెల్ వీటికి కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. అప్డేట్లో ఏంటంటే అసిస్టెంట్ కాల్ ఫీచర్ అనే అప్డేట్. దీని ద్వారా ఏమవుతుంది, మీరు ఏమైనా బిజీగా ఉంటే కనుక మీ యొక్క గూగుల్ అసిస్టెంట్ కాల్ని అటెండ్ చేసి వాళ్ళకి రిప్లై ఇస్తుందంట. ఇది ప్రజెంట్ యుఎస్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారో కన్ఫర్మేషన్ లేదు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ గురించి. రియల్మీ వాళ్ళు ఆల్రెడీ వీళ్ళు మీడియాటెక్ హీలో P70తో ఫస్ట్ మొబైల్ వేలే తీసుకొస్తామని చెప్పారు. కానీ ఇది మ్యాక్సిమం రూమర్స్ అయితే రియల్మీ 3 అనుకుంటున్నారు. సో కానీ వీళ్ళు మాత్రం యూ సిరీస్ అంటే వీళ్ళు కొత్త సిరీస్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నారు. సో దీంట్లో ఈ మొబైల్ తీసుకురానట్టు తెలుస్తుంది, లీక్స్ బయటకు వచ్చాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి H&M గ్లోబల్ గురించి. అంటే నోకియా 9, Nokia 8.1 అండ్ Nokia 2.1 Plus ఈ మూడు మొబైల్స్ December 5 లాంచ్ అయిపోతున్నాయి. ఇది అఫీషియల్గా H&M గ్లోబల్ వాళ్ళు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. సో ఆ రోజు మనకి ఈ ఏ స్పెక్స్ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయో తెలుస్తుంది. సో ఈ మూడు మొబైల్స్ లీక్ అయిన స్పెక్స్ గురించి నేను వీడియో చేస్తాను. సో మీరు ఆ వీడియో పొందాలనుకుంటే కనుక నా వీడియోస్ మర్చిపోకుండా చూడండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి షామి గురించి. Redmi Note 6 Pro దీని గురించి నేను లాస్ట్ వీడియోలో దీని యొక్క స్పెక్స్ మొత్తం పూర్తిగా చెప్పాను. సో ఇది ఈ నెల అంటే 23 ఫ్లిప్కార్ట్లో సేల్కి రాబోతుంది. మేబీ ఇది ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ అయి ఉండొచ్చు. సో ఈ ప్రైస్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మోటో గురించి. Moto G7 ఇది ఒక వెబ్సైట్లో లీక్ అయింది. సో లీక్ అయిన బట్టి ఇది స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో అండ్ బ్యాక్ డ్యూయల్ కెమెరాస్తో రాబోతుందని లీక్స్ తెలుస్తున్నాయి. సో దీని పూర్తి వివరాలు ఇది బయటకు వచ్చాక దీని గురించి తెలుస్తాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి AMD రేడియన్ గురించి. వీళ్ళు గ్రాఫిక్ కార్డ్స్ తయారు చేస్తుంటారు PCకి అండ్ వీళ్ళు RX 590 అనే మిడ్ రేంజ్ GPU గల ఒకటి లాంచ్ చేస్తారు. ఇది మిడ్ రేంజ్ PC గేమింగ్కి బాగా ఉపయోగపడుతుంది, ఫుల్ HDలో ఆడాలనుకున్న వాళ్ళకి. సో ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళు ఒక అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు. లాస్ట్ న్యూస్ వచ్చేసి ఆండ్రాయిడ్ వేర్ OS వాచెస్ గురించి. సో ఆండ్రాయిడ్ ఏంటంటే వేర్ OS కొత్త అప్డేట్ తీసుకొచ్చింది, వేర్ OS హెచ్ అని. దీంట్లో వీళ్ళు కొత్తగా పవర్ సేవింగ్ మోడ్ అనేది ఫీచర్ యాడ్ చేశారంట. సో ఎవరైతే వాచెస్ వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీరు మరోసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఫ్రీ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ ఫర్ లేటెస్ట్ టెక్నాలజీ అప్డేట్స్. థ్యాంక్ యూ. జై.